నమస్తే అండి. ఎస్, నిన్న జరిగిన పోలింగ్ లో ఓటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఓటు వేయకపోవడం చట్ట వ్యతిరేకం కుట్ర కాదు. సో దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కదండి అటు పక్కన. శ్రవణ్ కుమార్ అండి. శ్రవణ్ కుమార్ గారు, సారీ అండి, నేను టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు కూడా లో వాయిస్ ఉంది. ఇందాక దాకా ఇప్పుడు దాకా వాళ్ళు సరిగ్గా మళ్ళీ రెండో ఇది ఇచ్చేదాకా కరెక్ట్ అవ్వడం. సరే, ఏం లేదు సార్. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు చెప్పింది కొద్దిగా మాత్రమే విన్నాను నేను. కొద్దిగా మొదట్లో వినగలిగాను, ఆ తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అవ్వటం వల్ల అట్నుంచి రీకనెక్ట్ అవటం లేట్ అయింది. సరే, అయితే ఏంటంటే ఇక్కడ బ్యాడ్ టైమింగ్ అన్నారు. నేను సరే, కరోనా కాలంలో ఎలక్షన్లు పెట్టడం ఎందుకనేది మొదటి నుంచి ఉన్న అబ్జెక్షన్. నాకు కూడా అబ్జెక్షన్ ఏమి లేదు దాని గురించి. కాకపోతే ఏంటంటే చిన్నది నేను చెప్పేది, ఓవరాల్ గా ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టే ఓటేయాలనేది చట్టం పరంగా ఏమీ లేదు. ఓటేయకపోయినా చట్టం ఏం చేయలేదని చెప్పారు. నిజం అది, ఓటేయకపోయినా భారత రాజ్యాంగం కానీ చట్టం ప్రకారం కానీ శిక్షార్హం కాదు. అలాగే ఏంటంటే ఇదే రాజ్యాంగం పలానా సమయానికి పలానా ఎన్నికలు జరగాలనేది కూడా నిర్దేశించింది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని, సరే ఆరోగ్య సమస్య కంటే రాజ్యాంగం ఎక్కువ అంటే అది నేను చెప్పలేను, కానీ ఆ బీహార్ లో ఎన్నికలు జరిగినాయి కదా, బీహార్ లోకల్ అసెంబ్లీ ఎన్నికలు, మొత్తం రాష్ట్రం అంతా దీనికంటే పెద్ద రాష్ట్రం కూడా బహుశా అది, అక్కడ ఎన్నికలు జరిగినాయి. అలాగే చాలా చోట్ల స్థానిక ఎన్నికలు కూడా గుజరాత్ లో వాయిదా పడ్డాయి కోవిడ్ కారణంగా. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అడుగుతుంది, ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పారు. సరే, ఏదేమైనా కానీ స్థానిక ఎన్ని కారణాలు చెప్పినా ఏంటంటే ఎన్నికలు జరిగే చోట జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఏంటంటే రాజ్యాంగ ఇప్పుడు లోకల్ బాడీస్ కూడా ఎలక్షన్స్ పలానా టైంకి జరగాలనేది ఓవరాల్ గా ఒక ఫిక్స్డ్ పీరియడ్, దాని మీద వాయిదాలు వేసుకుంటా వచ్చే ఇది ఉంది, అలవాటు కూడా ఉంది. సరే, ఏదేమైనా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక ప్రిరోగేటివ్ ఉంది, అది జనవరిలో పెట్టుకోవాలా లేకపోతే ఇప్పుడే పెట్టుకోవచ్చు అనేది గవర్నమెంట్ తాలూకు ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసే ప్రిరోగేటివ్ దానికి ఉంది. కాబట్టి అది డిసెంబర్ 6 లోపో డిసెంబర్ 8 టైంలో పెట్టమని అడగబట్టి వాళ్ళు పెట్టారు. ఎందుకంటే అవడి పడ్డారనేది ప్రభుత్వం మన పెద్దల మనసులో ఉందో మనకు తెలియదు. ఏదేమైనా కానీ ఏంటంటే దాన్ని పెద్దగా కోవిడ్ కాలంలో అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఒకటే చూస్తున్నా ఇక్కడ కోవిడ్ కాలంలో అనే దగ్గరికి వచ్చేసరికి ఓవరాల్ నేను చూస్తుంది బార్లోను వైన్ షాపులు, బార్లు తీసారో లేదో నాకు తెలియదు కానీ వైన్ షాపులు అయితే రోడ్ల మీద కనపడుతున్నాయి కదా. వైన్ షాపులు తీసినాక ఇంకా అసలు అడ్డు అదుపు లేకుండా పోయిన తర్వాత పైగా నేను ఒకటే స్పష్టంగా చూస్తున్నా, ఈ రోజు రోడ్డు మీదకి పోయి చూడండి, దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనుషులు గ్రూపుల్లో చేరినప్పుడు కూడా మాస్కులు లేకుండా ఎలా నుంచొని ఉన్నారు, అందులో ముఖ్యంగా యువకులు. పెద్దవాళ్ళు కూడా ఏం పెద్ద పట్టించుకుంటున్నట్టే కనపట్టాలి, అందరినీ కాకపోయినా చాలా మంది. ఇది క్లోజ్డ్ ప్లేసెస్ లో, క్లోజ్డ్ ప్లేసెస్ లో జనరల్ గా ఏంటంటే యూ నీడ్ టు మెయింటైన్ డిస్టెన్స్, లేకపోతే ఏదైనా మాస్క్ కట్టుకోవడం, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఉండాలనేది ఓవరాల్ గా ఉంది. తర్వాత రోడ్డు మీద వెళ్తున్నా కానీ ఏంటంటే మరీ ఎవరైనా దగ్గరగా లేకపోతే కాసేపు మాస్క్ కట్టు ఇటు సరిపోయినా పర్లేదు, కానీ దగ్గరగా మనుషులు ఉన్నప్పుడు మాస్క్ ఉండటం అనేది ఇంపార్టెంట్ అనేది. మరి ఈ రూల్స్ రోడ్డు మీద తిరిగితే లేని, రోడ్డు మీద ఎలా పడితే అలా ఉంటున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం, లెక్కలేనంత మంది. ఈ రోజు మాస్క్ శ్రవణ్ కుమార్ గారు రోడ్డు మీదకి వెళ్తే కనపడేది మాస్క్ ఉన్న వాళ్ళ కంటే మాస్క్ లేని వాళ్ళు. గతంలో ఏంటంటే మాస్క్ ఉన్నట్టు నటన నడిచేది, కిందకి లాగేస్తారు పూర్తిగా, కంప్లీట్ గా జనాల మధ్యలో కూడా తిరుగుతుండేవాళ్ళు. ఇప్పుడు మాస్క్ ఉన్నట్టు నటన కూడా లేదు, ఓపెన్ గానే తిరుగుతున్నారు మాస్క్ లేకుండా. దాని గురించి లేని బాధ కోవిడ్ ఎలక్షన్ల గురించి వచ్చిందంటే ఆశ్చర్యం. రెండోది ఏంటంటే యూత్ గురించి ముఖ్యంగా చెబుతున్నా, యూత్ ఎలక్షన్ లో ఓటేయింది ఎక్కువ మంది అని నిన్న టీవీ ఛానల్స్ మొత్తం ఘోష పెట్టింది. ఏంటంటే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండి ప్రతి వాళ్ళని ప్రశ్నించి తిట్టిపోసే యోజనలు ఎలక్షన్ క్యూలలో ఎందుకు కనపట్టలేదు, ఓట్లు ఎందుకు వేయటం లేదు, ముసలి వాళ్ళు ముతక వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేస్తుంటే అని. మరి యూతే కదా బయట మాస్కులు కట్టుకోకుండా తిరుగుతుంది, వీళ్ళ కోవిడ్ గురించిన భయం ఉందని మనం అనాలంటే నమ్మాలి. అందుకేంటంటే ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళకి ఏ భయాలు లేవు, చాలా మందికి ఏ భయాలు లేవు, దే ఆర్ నాట్ కేరింగ్. అంటే అది మన డెమోక్రసీ నేర్పింది ఏంటంటే అరాచకం నేర్పింది. డెమోక్రసీ నేర్పితే మంచిదే, ప్రజాస్వామ్యం ప్రతి దేశంలో ఉండాల్సిందే, ప్రజాస్వామ్యం నేర్పాల్సిందే, కానీ ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే మనం అరాచకం నేర్చుకున్నాం. కాబట్టి ఇది చాలా అందుకని ఏంటంటే ఎలక్షన్లు మాత్రమే ఏదో దీన్ని కోవిడ్ ని పేస్తే అనుకోవటం, పండగలకు లేని, లేకపోతే పండగలు ఉండాలి నిజం, దైవం అయిన వేరే విషయాలు కానీ పండగలకు లేని, పండగలు కూడా సమూహాలుగా చేసుకోవాలనే ఉంది, దానికి కూడా జాగ్రత్తలు పాటించమని చెప్తున్నాం కదా. అలాగే ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎలక్షన్లో ఆ పోలింగ్ బూత్ లో జాగ్రత్తలు, సున్నాలు చుట్టారు కొన్ని చోట్ల, నేను వెళ్ళిన పోలింగ్ బూత్ అయితే రౌండ్స్ చుట్టున్నాయి, ఆ రౌండ్ లో రెండు ఉంచోవాలి గ్యాప్ లో, అన్ని కొన్ని ఉన్నాయి. అందుకని ఏంటంటే దానికి పెద్దగా మనం వరి అవ్వాల్సింది లేదు. కోవిడ్ కారణం చెప్పి ఈ రోజు కోవిడ్ ని పెద్దగా జనాలు పాటించుకుంటున్న దాఖలాలు లేవు కాబట్టి ఈ జనాలకు మళ్ళీ కోవిడ్ కారణం వల్ల ఎలక్షన్లు జరగటం అనేది అభ్యంతరం అనేది అనుకోవటం ఎవరు కొద్ది మంది జాగ్రత్తకుంటున్నారు నిజమే కాదంటలేదు, కానీ మెజారిటీ ఎవరు పట్టించుకుంటలా. రెండోది ఓటైంది ఎవరు, యూత్ అని చెప్పాను. యూత్ ఒకళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఓటేయలేదు అనేది అంత టాక్. ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్ లో చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ వల్ల వాళ్ళు ఊళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచే వర్క్ చేస్తున్నారు అనేది ఉంది, అది గతంలోనే జరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పటికిప్పుడు వెనక్కి రావాలనుకోవటం కూడా దురాశ, దాన్ని తప్పట్లేము.
రెండోది ఏంటంటే ఓవరాల్ గా సిటీలో ఉండి బయటకు వెళ్ళి ఓటేయని వాళ్ళ గురించి, వీకెండ్ లో హాయిగా ఇంట్లో కూర్చున్నాం రిలాక్స్ గా అనుకునే వాళ్ళు, వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో అక్కడ కూర్చుని కూడా పోస్టింగ్లు పెడతా ఉండుంటారు. నేను ఇంట్లో కూర్చుని కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు పోస్టింగ్లు పెడతా ఉండుంటారు, ఏమనంటే ఎన్నికలు బాగా జరుగుతున్నాయి, ఇంత పర్సంటేజ్ అయ్యిందని. వీడు మాత్రం పోయి ఓటేయండి. ఇంకేంటంటే దురదృష్టకరం ఇది పూర్తిగా. ఏంటంటే ఒక అంటే అందరికీ హక్కులు ఉన్నాయి కానీ ఎవరికి బాధ్యతలు లేవనే విధంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవరాల్ ఏంటంటే మనకి సెగ తగిలితే కానీ రేపొద్దున మనం మేల్కొని పరిస్థితి ఇక్కడ ఉంది. తర్వాత ఇందాక చెప్పిన దానిలో నేను శ్రవణ్ కుమార్ గారు చెప్పిన దానిలో అభ్యంతరం ఏంటంటే అనవసరంగా రుద్దిన ఎలక్షన్లని నేను ఒప్పుకోవట్లేదు. అనవసరంగా రుద్దిన ఏం కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సింది. జనవరిలో జరిగే బదులు ఇప్పుడు జరుగుతున్నాయేమో బహుశా అంతే, కానీ రాజ్యాంగబద్ధంగా జరగాల్సి కోర్టు కూడా దానికి సంబంధించి డైరెక్టివ్స్ ఇచ్చినట్టును తెలుసు, నాకు తెలిసినంత వరకు అది నిజం. తర్వాత గల్లీ ఎన్నికలు అనే మాట కూడా నేను ఒప్పుకోను, ఎందుకంటే గల్లీ ఎన్నికలైనా ఢిల్లీ ఎన్నికలైనా ప్రతి ఎన్నికలో ప్రతి ఓటుకి ప్రాధాన్యత ఉంది. గల్లీ సరిగ్గా లేకపోతే ఢిల్లీ సరిగ్గా ఉండదు అనేది నిజం. గల్లీ సరిగ్గా ఉండాలి, గల్లీలో అన్ని సరిగ్గా ఉంటేనే, గల్లీ మలో మనుషులు సరిగ్గా ఉండగలిగితేనే ఢిల్లీ కూడా సరిగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళు రౌడీలే పోటీ చేస్తున్నారు అనేది కూడా నేను ఒప్పుకోను, అది నిజం ఉంది. కానీ ఆ మాటకు వస్తే చదువుకునే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకోవటం కూడా పూర్తిగా పొరపాటు. ఈ దేశాన్ని 70 ఏళ్ల పైన పరిపాలించిన వాళ్ళల్లో మెజారిటీ అధికార గణంలో గానీ చదువుకున్న వాళ్లే. ఈ చదువుకున్న వాళ్ళ చేతిలోనే ఈ దేశం ఇక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చిందో అందరం చూస్తున్నాం. కాబట్టి చదువుకున్న వాళ్ళేమి తక్కువ స్థానాలు ఇప్పుడంతా, ఇంత ముందంతా పక్కనేమి లేరు, ఇప్పుడు కూడా పక్కనేమి లేరు. వాళ్లే పరిపాలిస్తున్నారు మెజారిటీ స్థానాల్లో. ఏదైనా కొన్ని చోట్ల రౌడీలు ఖచ్చితంగా ఎన్నికవుతున్నారు, ఇల్లీగల్ గా క్రిమినల్ ఎలిమెంట్స్ కోర్టుల్లో కేసులు ఉన్న వాళ్ళు, నిజంగా క్రిమినాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఎన్నికవుతున్నారు. అది కాలక్రమేణ మార్పు వచ్చింది, అది జరుగుతుంది. కానీ అది గల్లీలోనే లేదు, ఎమ్మెల్యే ఎంపీలు కూడా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గల్లీ నాయకులు మాత్రమే తప్పట్టడం, చదువుకొని వాళ్ళని మాత్రమే తప్పట్టడం కూడా కూడదు. ఎందుకంటే చదువుకొని వాళ్ళంతా చెడ్డవాళ్ళు ఏం కాదు, చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు. చదువుకోని వాళ్ళల్లో మంచి మనసున్నా, మంచి ప్రవర్తన ఉన్నా, మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న దౌర్భాగ్యులు చాలా మంది ఉన్నారు, దానికి ఏం ఆశ్చర్యం లేదు. చదువుకున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అంటారు నేను, కానీ 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది, అధికార గణంగా కంటిన్యూటీ ఉన్న దానికే కదా. అలాగే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళలో చాలా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు చేస్తున్న పనులు కూడా చూస్తున్నారు. ఏంటంటే చదువుకిను సంస్కారానికి, చదువుకి ప్రవర్తనకి, చదువుకి మంచి మనసుకి సంబంధం ఉందని నేను అనుకోవటంలా. కానీ ఓవరాల్ గా ఏంటంటే రౌడీలు అనే వాళ్ళు ఖచ్చితంగా చదువుకొని వాళ్ళు, గల్లీల్లో ఉండే వాళ్ళే అయి ఉండాలనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే చాలా అది రకమైనటువంటి నేరారోపణ చేయకూడదు, అలాంటిది చేయకూడదు. ఎందుకంటే వాస్తవం కూడా కాదండి. మిగతాది ఏంటంటే ఓవరాల్ గా ఎలక్షన్ ఈ రోజు బాగానే జరిగింది, కానీ నా అభ్యంతరం ఏంటంటే ప్రజలకి సంబంధించినంత వరకు ఈ డిస్కంటెంట్ రావడానికి, ఇంతమంది ఓట్లు వేయకపోవడానికి నాకు అర్థమైన కారణం ఒకటే, భారీ ఎత్తున దానికే భయపడ్డారనుకోవట్ల నేను అంటున్నా. అన్ని చోట్ల జాగ్రత్తగా శాంతియుతంగా ఏర్పాట్లు చేయడానికి చేశారు, 50,000 మంది రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ తిట్టుకోవడంతో విసిగిపోయారు. ఏంటంటే అటు ఇటు తిట్లు, అంటే రాజకీయ గల్లీ ఎలక్షన్ అని మనబడే వాటితో సంబంధం లేనటువంటి తిట్లు, శాపనార్థాలు, దానికి సంబంధం లేని ఇష్యూస్ తెచ్చి ఊరికే సంబంధం లేని మాటలు మాట్లాడేది, దానికి ప్రతిఘటన ఉంది. కానీ ప్రతిఘటించే పద్ధతి అయితే మాత్రం ప్రజలు కూడా ఇది కాదు, పోయి ఓటేసి ప్రతిఘటించవచ్చు. మీకు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటేస్తే, గెలిచిన వాళ్ళకంటే నోటాకు ఎక్కువ తెచ్చేటట్లు మీరే చేయగలిగేటట్లయితే అంతకంటే సిగ్గు చేయటం కోట్లేదు గెలిచిన వాళ్ళకి కూడా. కాబట్టి ఏంటంటే నోటా అనేది ఒకటి ఉంది, మనం పోయి ఎవరికైనా, కాకపోతే లెస్సర్ ఈవిల్, ఏదో పార్టీ తక్కువ డేంజరు, డేంజరే అనుకుంటే అన్ని పార్టీలు తక్కువ డేంజర్ ఎవరు, కానీ ఏదైనా నోటా, ఎవరు కాదనుకుంటే నోటా ఓటు చేయొచ్చు. కాకపోతే అందుకని ఏంటంటే మనం ఈరోజు ఎలక్షన్ పక్కకు పోయినంత మాత్రాన మనం ఏం జరిగే ఆపలేం. ఓ మాట ఉంది గతంలో, యుద్ధాన్ని నువ్వు పట్టించుకోకపోవచ్చు కానీ యుద్ధం నిన్ను వదిలిపెట్టదు అని. ఇంకనే యుద్ధం వచ్చిన తర్వాత అది నిన్ను కూడా వదిలిపెట్టదు, యుద్ధాన్ని నువ్వు పట్టించుకోకపోయినా. ఏంటంటే ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలకు సంబంధించిన, ప్రజా జీవితానికి సంబంధించిన, పౌర జీవితానికి సంబంధించిన, రాజకీయ జీవితానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి వాళ్ళు చురుగ్గా ఉండాలి. లేకపోతే అక్కడ జరిగే ప్రతి నేరానికి, ఘోరానికి, దుర్మార్గానికి వాళ్లే బాధ్యం ఖచ్చితంగా. ఆ బాధ్యత తీసుకోకుండా ఇళ్లలో కూర్చొని ఆరాంగా టీవీయే చూసుకుంటాం, స్నాక్స్ తింటా అంటే రేపొద్దున మిమ్మల్ని పౌర జీవితంలో ఏర్పడే అసంతృప్తి కానీ అలజడి కానీ మిమ్మల్ని కూడా విడిచిపెట్టం. రైట్, పబ్లిక్ కాల్స్ వచ్చాయి, కాల్స్ తీసుకున్నాక మళ్ళీ